ఆ విధంగా ముందుకు పోతున్న అపోజిషన్ పార్టీల మీద మీడియా మీద మన ముఖ్యమంత్రికి కోపం వచ్చేసింది. రాష్ట్రాభివృద్ధి కోసం నేను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రతిపక్షాలు పత్రికలు టీవీలే అడ్డుపడిపోతున్నాయంటూ వాపోతున్నారు ఆయన. వ్యవసాయానికి ఇచ్చే కరెంటు దురుపయోగం అవుతున్నందువలన వాటికి మీటర్లు బిగించాలనుకుంటే అసలు రైతులకు ఉచిత కరెంటే ఎత్తేస్తున్నారంటూ తమ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయంటూ తెగ ఫీల్ అయిపోయారు సీఎం. ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైందంటే అన్నిటికంటే ఇబ్బంది అపోజిషన్ పార్టీస్ మీడియా. ఏమి చేయాలంటే నేను చెప్తా దానికి చెప్తా. నేను ఎక్కడైనా నేను మీటర్ పెడతానని చెప్పినారంటే ఎత్తేస్తున్నారు ఫ్రీ పవర్ అని చెప్తారు. అందుకని భయపడి చేయటం లేదు తప్ప. ఇది ఈ క్యాంపెయిన్ ఏదైతే విషియస్ క్యాంపెయిన్ ఉందో దయచేసి నేను కోరేది రాష్ట్ర 29 ఇప్పుడు చొక్కాలు ఇప్పుకుని తిరిగే కాలం, విసిన కర్రలతో విసురుకునే కాలం, పంటలు ఎండబెట్టుకునే కాలం, మొత్తం మీద ఇది పోయే కాలం. జనం కరెంటు కష్టాల గురించి ప్రతి ప్రభుత్వం విన్నప్పుడు తన కష్టాలని ఏకరువు పెట్టేస్తుంది. ఇక వీటికి తోడు మళ్లీ సార్వత్రిక సమ్మె మొదలు పెడతామంటూ తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే మొన్నటి సకల జనుల సమ్మె కాలంలో సింగరేణి సంస్థల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి స్తంభించిపోయిన కరెంటు ఉత్పత్తి ఎంతటి చేటు చేసిందో అర్థం చేసుకోరు వీళ్ళు. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేయాల్సిందేనంటూ పిలుపునిచ్చేవాళ్లు అదే భూమి మీద దారుణంగా బలిపశువులయ్యే ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల గురించి యోచన చేయాల్సిందే. పిల్లల పరీక్షల కాలంలో సమ్మెలు నిరసనలంటూ మొండిపోకడలకు పోతే ఆ విద్యార్థుల భవిష్యత్తు నిలువున కూరుకుపోతుందంటూ ఇదే జేడీలో పదే పదే ప్రాధాయపడ్డ సందర్భాలున్నాయి. అందుకు పాపం పరీక్షల కాలాన్ని మాత్రం సమ్మె నుంచి మినహాయింపునిచ్చిన వాళ్లకు మా కృతజ్ఞతలు. ఉద్యమ ప్రస్థాన వ్యూహాల రచనలో అభివృద్ధి సంక్షేమం బలిపీఠాలకెక్కితే కనీస మనుగడ కూడా అసాధ్యమయ్యే పరిస్థితుల్ని సదరు ఉద్యమకారులు బేరీజు వేసుకోగలగాలి. కనికరం కనికరం అంటూ రైతులు పేదల పేర్లు చెప్పి తమ పార్టీ గుర్తుల మీద ముద్రలయించుకోవడానికి ఎలక్షన్లలో పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేయడం అనక ఇదిగో ఇలా కరెంటు కష్టాలు రాగానే మీటర్లు బిగిస్తున్నామంటూ తిరోగమన జపాలు చేయడం ఒక ఫార్స్గా మారిపోయింది. 1100 కోట్ల కరెంటు బిల్లుల బకాయిల్ని నా ప్రభుత్వమే భరిస్తుందంటూ ఆనాడు వైఎస్ పెట్టిన తొలి సంతకాల మేళ్లు ఇలా ఇప్పుడు తేళ్లై కొడుతున్నాయి. అపాత్రదానం చేశారని ఎవరూ విమర్శించకపోయినా ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయాలు తీసుకుని ఖజానాల్ని గుల్ల చేసి పారేసి ఆనక కంటతడి పెట్టుకోవడంలో ఔచిత్యాలేముంటాయి. కరెంటు కష్టాల కన్నీళ్లు ఇవాళ కొత్తేమీ కాదు, బషీర్బాగ్ లాంటి రోజుల నుంచి జనం భరిస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిపోయిన దారుణాలకు ఒక రకంగా వర్షాలు కురవని వరుణదేవుడు కారణమైతే పాపం సదరు దేవుడే తమ పార్టీలో చేరిపోయాడంటూ డబ్బాలు కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో వర్షాలు కురిపించేసుకుని వెలగబెట్టిందేమిటన్నది వాళ్లకే తెలియాలి. జలయజ్ఞ ప్రభలు దివ్యంగా వెలిగిపోయి ఖర్చు చేసి పారేసిన వేల కోట్ల కరెన్సీకి మన రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమైపోయాయంటూ జబ్బలు చర్చుకుందామా? పోని నిండిన రిజర్వాయర్లతో మన జల విద్యుత్ కేంద్రాలన్నీ కావలసినంత కరెంటును పుట్టిస్తున్నాయని ఊదరకొట్టమంటారా? నిజమే, ఉచిత విద్యుత్ పేరుతో మీరు చేసిన పని పక్కదారులు పట్టింది. అవసరాల కంటే అనవసరాలకే కరెంటు ఖర్చయిపోతోంది. లబ్ధిదారులెవరో లెక్క తేలడం లేదు. మంచిదే, మీటర్లు బిగించుకోండి, ఖర్చవుతున్న కరెంటుకు పద్దులు రాసుకోండి. ఈ పని మీరు చేస్తానంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతుంటే అందుకు చర్చలు జరుపుకోండి, వాళ్లను సమాధానపరచండి. అది ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి బాధ్యత. నిన్న మీకొచ్చిన కుర్చీకి కాళ్ళొచ్చింది కూడా ఈ ఫ్రీ కరెంట్ అనబడే పాశుపతాస్త్రం నుంచే. ఇప్పుడు ఆ కరెంటుకు లెక్కలు తీస్తానంటూ మీరు బయలుదేరితే అందుకట్టు ప్రతిపక్షాల వాళ్ళు అవతల జనం రాళ్లేయకుండా ఎందుకుంటారు? వాటిని రాయకుండా చూపించకుండా మీడియా ఎందుకు మిన్నకుండిపోతుంది? రాష్ట్రాభివృద్ధి అనేది ఎలక్షన్లప్పుడు ఒక రకంగాను, ఎలక్షన్లు అయిపోయి ఖాళీ ఖజానాలు వెక్కిరించినప్పుడు ఇంకో రకంగాను ఈ రాజకీయ పార్టీలకు కనిపించడమే మన వరుస దౌర్భాగ్యాలకు అసలు కారణం. మీరిప్పుడిస్తున్న రూపాయి కిలో బియ్యం సంగతే తీసుకుంటే మేమంటున్న ఉచిత కరెంటులోని ఉచితానుచితాలు కూడా అర్థమవుతాయి. అడగక ఇచ్చిన మనసు ముద్దే కావచ్చు, కానీ కోరకుండానే రూపాయి బియ్యం ఇచ్చి మీరు మాత్రం దేవుడైపోదాం అనుకోవడం ఖచ్చితంగా తప్పే.
మళ్లీ కరెంట్ అఫైర్స్ కొద్దాం. ఇక పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళంతా హాహాకారాలు చేస్తున్నారు. వారానికి 2 రోజులు కంపెనీలకు పవర్ హాలిడే, 5 పైసల పని కూడా జరగదు. ఇక 4 గంటల అఫీషియల్ పవర్ కట్. ఇది కాకుండా విధించే అనధికార కరెంటు కోతల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటువంటి నేపథ్యంలో కంపెనీల్లో కార్మికులకు లేఆఫ్లు ప్రకటించేసే యాజమాన్యాలు నష్టాల ఊబిలో కురుకుపోతున్నాయి. వాటికి అప్పులిచ్చిన బ్యాంకులు ఈ సంస్థల్ని నిరర్ధక ఆస్తులనబడే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ప్రకటించేసి వాటిని జప్తు చేసుకునే దిశలో కదులుతున్నాయి. ఇది జరుగుతున్న చరిత్ర. ఎక్కువ శాతం బోరుబావుల కష్టాలున్న వెనకబడ్డ తెలంగాణలో ఎన్నెన్ని మోటార్లున్నాయో అందరికీ తెలిసిందే. సాగునీరు లేక ఇక్కట్లు పడి బోర్ల మీద బోర్లు తవ్వి నీళ్లు పడక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నది నిజమే. మరిన్నాళ్లు ఇక్కడ కరెంటు మోటార్లకు మీటర్లు బిగించే సాహసం మీరు చేయకపోవడానికి కారణం మీకిక్కడ రాజకీయ వ్యతిరేకత వస్తుందనే భయం కాదా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏ నిర్ణయం మీరు తీసుకోలేకపోవచ్చు. రేపు ఎన్నికలైన తర్వాతైనా మరి ఆ సాహసం చేయగలరా? ఇచ్చిన వరాల్ని వెనక్కి తీసేసుకునే సాహసాలు ఏ రాజకీయ పార్టీలు చేయలేవు. కిలో బియ్యాన్ని 5 రూపాయలు చేసి అప్రదిష్ట పాలైన చంద్రబాబు, ఇచ్చిన తెల్ల కార్డుని పీకేస్తానంటూ బెదిరించిన మంత్రులకు ఎదురైన చేదు అనుభవాల్ని మీరు ధైర్యంగా కావలించుకోగలరా? ఒక మంచి పని మీరు చేయాలనుకుని సంకల్పించుకుంటే, అటువంటి సంకల్పానికి నిజంగా బలము ఉంటే ముందు అందరినీ సంప్రదించండి. అప్రయోజనకరమైన అనుత్పాదక ఖర్చును నియంత్రించి మరింత మెరుగైన సేవలను అందించే పథకాలను ప్రవేశపెట్టండి. కలిసుంటేనే కాపురాలు నిలబడతాయన్న హితోక్తుల్ని మీ పార్టీలోని మీ అసమ్మతి వర్గాలకు చెప్పండి. దయచేసి నన్ను కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోనివ్వండి అంటూ మీ ప్రతిపక్షాల వాళ్లతో చెప్పండి. అవసరమైతే ప్రాధేయపడండి. అంతే తప్ప మీ ఆలోచనలకు అడ్డుపడిపోతున్నారంటూ ఆవేశపడకపోకండి. ప్రియమైన ముఖ్యమంత్రి గారు, కరెంటు తీగల మీద మళ్లీ బట్టలారేసుకునే రోజులొచ్చేస్తున్నాయి. ఐసా హీ హోతా హై.